ఈ రోజుల్లో ఆడియో ఎంత బాగున్నా సేల్స్ అనేది అంతంత మాత్రంగా ఉన్న టైంలో ఓ మంచి ఆడియోకి ఇలాంటి ఆదరణ లభించడం నిజంగా ఆనందంగా ఉంది. మంచిని ఎప్పుడు తప్పకుండా ఆదరిస్తారని మరోసారి రోజు చేసిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ప్రతి బాణి బాగుందని ఎన్నో ఫోన్లు రావడం, అలాగే ఈ ఫంక్షన్ కావడానికి కూడా అంత మంచి ఆడియో తను తీసుకున్నారు. నన్ను కష్టపెట్టిన ఇష్టపడే పాటలు తీసుకున్నారు అజయ్, అలాగే సత్యనారాయణ గారు, పవన్ సత్యనారాయణ గారు. చిన్న సినిమా ఇది బడ్జెట్ ఇతలో చేసేయండి అలా అనకుండా మంచి మంచి సింగర్స్తో బాబా సైకిల్, కుమార్ సాను లాంటి పెద్ద పెద్ద సింగర్స్, చాలామంది పెద్ద సింగర్స్తో పాడించే అవకాశం పాడించి పెద్ద చిత్రం ఆడియో ఎలా ఉంటుందో అలాంటి మంచి ఆర్కెస్ట్రేషన్ కూడా ఖర్చు వెనకాడకుండా చాలా బాగా వచ్చేటట్టుగా సహకరించారు. ఇవన్నీ చేసినా ఇంత వంట చేసినా రేపు మీ ముందుకు వచ్చి పాస్ మార్కులు వేసుకోవడం అనేది మా అందరి కృషి. అజయ్లో చాలా తపన ఉన్న డైరెక్టర్, బాలు కూడా ఒక కొత్త నటుడు అనిపించకుండగా చాలా బాగా చేశాడు. ఈ సినిమా చాలా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే బాబా సైకిల్ ఐ థింక్ బాంబే నుంచి వచ్చి ఉంటారు, ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఉంటేనే అక్కడి నుంచి వస్తుంది జరుగుతుంది. సో ఆయన సాంగ్ విన్నాను, చాలా బాగుంది. ఆ విషయం టు బీ ఇన్ తెలుగు ఫీల్డ్ ఆల్సో ఇన్ బెటర్ ఫిల్మ్. థ్యాంక్ యూ. It's a great pleasure, it's a great honor to be here in the Platinum Disc function here for this film releasing on the 8th of July, I believe. So I wish them good luck. And I'm very lucky and I'm very proud to be part of Telugu film industry, because for the last 3 years, I've done a lot of songs, and you'll have more songs from my side in the forthcoming months, you know. Thank you so much. Thank you so much for calling me here. It's a great, great pleasure, great honor. Thank you so much. ప్రేమ సినిమా అంటే ముందు ఆడియో సక్సెస్ అవ్వాలి. ఆడియో సక్సెస్ అయితే 50% మార్క్స్ వచ్చినట్లు లెక్క అక్కడ. సో ఇది ఆల్రెడీ ప్లాటినం డిస్క్ కాబట్టి ఆడియో సక్సెస్ అయింది కాబట్టి ఇంకో 50% అంటే సినిమా బాగుంటే డెఫినెట్గా 100% మార్క్స్ ఇచ్చేది ఉంటుంది. ప్లస్ దీని మ్యూజిక్ డైరెక్టర్ గంటాడి కృష్ణ గారు. గంటాడి కృష్ణ గారు లాస్ట్ టైం ఆల్రెడీ కుమార్ సాను గారితో కాంబినేషన్ ఒక సాంగ్ చేశారు, దేవుడు వరమిస్తే అని చెప్పి. ఇప్పటికే అది చాలా ఫేమస్ సాంగ్. ఆ సాంగ్తోనే ఆ సినిమా సక్సెస్ అయ్యింది. డెఫినెట్గా ఈ సినిమా కూడా సక్సెస్ అయ్యి ఫాదర్స్ డే గిఫ్ట్గా ఇద్దరు సన్స్ కూడా ఈ సినిమాని సక్సెస్ చేస్తారని. అలాగే అజయ్ నాతరి డైరెక్టర్గా ఫస్ట్ ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఆయన జీవితంలో ఎప్పుడైనా కానీ ఈ ప్రొడ్యూసర్స్ అంటే పేరెంట్స్ ఆయనకి జన్మనిస్తే సినిమా ఇండస్ట్రీలో ఈ నిర్మాతలు ఆయనకి జన్మనిచ్చారు. ఆయన ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కూడా వీళ్ళని మర్చిపోకుండా ఉండాలి. అలాగే కొత్త టెక్నీషియన్స్ ఎవరికైనా కూడా ఈ ప్రొడ్యూసర్స్ జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళని పేరెంట్స్ కంటే కూడా ఎక్కువగా చూడాలి. చిన్న సినిమాలు ఆడి చిన్న సినిమాలు న్యూ బ్లడ్ వచ్చి ఇది ఆడగలిగితే, న్యూ వాటర్ రాగలిగితేనే సినిమా ఇండస్ట్రీ సర్వైవ్ అవుతుంది. అప్పుడే ఇవాళ ఉన్న ప్రతి పెద్దవాళ్ళు ఒకప్పుడు చిన్నప్పుడు చిన్నగా వచ్చిన వాళ్ళే చిన్న టెక్నీషియన్సే, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. డెఫినెట్గా ఈ సినిమా కూడా సక్సెస్ అయ్యి అందరికీ మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ చాలా తీసుకోండి. చాలా బాగున్నాయి సాంగ్స్, కొరియోగ్రఫీ కూడా బాగా వచ్చింది అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే న్యూ హీరో బాలు మంచి ఫీచర్ రావాలని, ప్రొడ్యూసర్ గారికి మంచి ఈ పిక్చర్ బాగా ఇట్టుపడాలని ఆ లక్ష్మీనారాయణ కోరుకుంటూ వీళ్ళకి ఆశీర్వాదం ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్రెడీ ఆడియో పెద్ద సక్సెస్ అయింది, దాని తర్వాత ఈ ప్లాటినం డిస్ఫంక్షన్ అని చెప్పి చేస్తున్నారు. సో ప్లాటినం డిస్ఫంక్షన్ కూడా బాగా జరుగుతుంది. సో అందరం కష్టపడ్డాం, ప్రతి ఆర్టిస్ట్ చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద ఆర్టిస్ట్ వరకు చాలా కష్టపడ్డాం సినిమాకి. ప్రొడ్యూసర్ గారు కానివ్వండి, మా బ్రదర్ డైరెక్టర్ గారు, ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డాం. మ్యూజిక్ గంటడి కృష్ణ గారు ఇచ్చారు, మ్యూజిక్ బాబా సేకల్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు సాంగ్ చాలా హిట్ అవుతుంది, ఖచ్చితంగా సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. సో అగైన్ మళ్ళీ నేను రెండో సినిమాతో మీ ముందుకు రాబోతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్.